cargo yo era Shenbe. స్టేట్ డివైడ్ అయినా అందరు నావాలి. ఆల్ ఏరియాస్ అప్నా. నాకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. భోళా శంకర్, చిరు, తమన్నా, కీర్తి సురేష్ నటించిన క్రేజీ మూవీ. మరి రిలీజ్ అయిన ట్రైలర్పై నార్మల్ ఆడియన్స్ ఏమంటున్నారు, ఫ్యాన్స్ ఏమంటున్నారు చూసే ముందు మా క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ మా రివ్యూస్, ఫిలిం అప్డేట్స్ అప్ టు డేట్గా ఇచ్చేస్తాం. సో ఇక భోళా శంకర్ టీజర్ రివ్యూకి వెళ్ళిపోదాం. ఇది వేదాళం తమిళ్ సినిమా రీమేక్ అని అందరికీ తెలిసిందే. ఇందులో అజిత్ హీరో. ఇక టీజర్ చూస్తే బాగానే ఉంది, కానీ ఎక్కడో ఏదో మిస్ అయినట్టు కనిపిస్తుంది. కథ మాస్ మసాలాలతో రొటీన్గానే ఉండబోతుందేమో అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత చిరు ఫ్యాన్స్ బాగా హోప్ పెట్టుకున్న సినిమా భోళా శంకరే. ఇక ఈ టీజర్ స్టార్ట్ అవుతూనే చిరుని ఓ మాస్ లుక్లో మనకి కనిపించేలా చేశారు మేకర్స్. ఇక భోళా శంకర్ ఓ సిస్టర్ సెంటిమెంట్ అని వేదాళం చూసిన వారికి అర్థమైపోతుంది, కానీ ఫ్యాన్స్ కోసమే టీజర్ని మెగాస్టార్ స్వాగ్ని చూపిస్తూ కట్ చేశారు. సిస్టర్ సెంటిమెంట్ని ఒక్క బిట్ కూడా ఇందులో చూపించలేదు. ఓ యాక్షన్ సీన్ని టీజర్గా మార్చేశారు. మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్ తన మార్క్ అయితే చూపించాడు, కానీ ఇంకొంచెం బెటర్గా మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఇస్తే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ మెహర్ రమేష్ టెక్నికల్గా మంచి డైరెక్టరే. బిల్లా లాంటి ఓ స్టైలిష్ మూవీని ప్రభాస్ ఫ్యాన్స్కి అందించి ఇండస్ట్రీలో మంచి యాక్షన్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా కూడా బాగానే తీశాడు అనిపిస్తుంది. ఇక మొత్తం ఈ సినిమాలో 33 మందిని చంపాడు అని టీజర్ మొదలవుతుంది. దాంతో హీరోకు ఒక హైప్ ఇచ్చేశారు. తెలంగాణ యాసలో చిరు ఎంట్రీ మాస్కి బాగానే కనెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఈ మూవీ టీజర్ ఓ రొటీన్ మాస్ మసాలా. ఇక నా ఫైనల్ లైన్ ఏంటంటే భోళా శంకర్ బోల్డ్ అండ్ వైల్డ్గా కనిపించాడు అంతే.